షాప్ వ్యాపారి సక్సెస్ స్టోరీ. హైదరాబాద్ నగరంలో అర్జున్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతను హైదరాబాద్లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఉన్నదాంతో తృప్తిపడే మనస్తత్వం అర్జున్ది. అలాగే పెద్ద పెద్దగా ఖర్చులు పెడుతూ జల్సాగా తిరిగే వ్యక్తి కూడా కాదు. కాని ప్రతిరోజు సాయంత్రం మాత్రం ఖరీదైన ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళేవాడు. దానికి రెండు కారణాలుండేవి. ఒకటి, అక్కడ కాఫీ చాలా టేస్టీగా ఉండేది. రెండు, రోజు సాయంత్రం అక్కడికి వచ్చే వైశాలి. ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉండేది. అర్జున్ రోజు కాఫీ షాప్ వెళుతూ ఒక కప్పు కాఫీ తాగుతూ వైశాలిని అలాగే చూస్తూ ఉండేవాడు. కాని వైశాలితో మాట్లాడాలంటే మాత్రం చాలా భయంగా ఉండేది. ఇలా రోజు జరుగుతుండేది. జరిగిన ప్రతి విషయాన్ని అర్జున్ వాళ్ళ నాన్నతో ఫోన్లో పంచుకునేవాడు. అలా చూస్తూ ఉంటే ఎలారా, వెళ్ళి ధైర్యంగా నీ మనసులో మాట చెప్పేయి. నీకేమండి, అక్కడ కూర్చుని ఎన్నైనా చెప్తావు, నా సిచ్యువేషన్ నీకు అర్థం కాదులే. మనం ఎదుటి మనిషికి సారీ, ఐ లవ్ యు ఈ రెండు పదాలు చెప్పడంలో ఆలస్యం చేయకూడదురా. సారీ చెప్పడం ఆలస్యం అయితే బంధం చేజారిపోతుంది, ఐ లవ్ యు చెప్పడం లేట్ అయితే జీవితమే చేజారిపోతుంది. మనం వెళ్ళి మాట్లాడగానే ఓ పొంగిపోయి మాట్లాడడానికి నేనేమైనా సెలబ్రిటీనా? ఆర్డినరీ. అమ్మాయిలు స్పెషల్గా ఉన్న వాళ్ళకి పడతారా, ఆర్డినరీ వాళ్ళకి పడతారు. నీకేమి, బంగారం లాంటి మా అమ్మ దొరికింది కాబట్టి కబుర్లు బాగానే చెప్తావు. ఆ అమ్మాయి నన్ను చీకొడితే? నువ్వు బంగారం రా, నిన్ను ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది. నన్నేమన్నా ఆ అమ్మాయితో మాట్లాడమంటావా? వద్దొద్దు, నా తంటలేవో నేను పడతలే. నువ్వు జాగ్రత్త, ఆ అమ్మని అడిగానని చెప్పు, బాయ్ అంటూ అర్జున్ మరియు వాళ్ళ నాన్న ఫ్రెండ్స్లా మాట్లాడుకునేవారు. ఇలా జరుగుతుండగా రోజులానే అర్జున్ వైశాలి కోసం ఆ కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నాడు. ఎంతసేపు చూసినా ఆ అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయి కోసం అర్జున్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. చాలాసేపైనా ఆ అమ్మాయి రాకపోయేసరికి ఆ కాఫీ షాప్లో పనిచేస్తున్న ఓ కుర్రాడితో మాటలు కలిపాడు. అలా ఇద్దరు కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకునేవారు. ఇక ఎంతసేపు చూసినా వైశాలి రాకపోయేసరికి, సరేరా రేపొస్తాను అంటూ వెళ్ళబోయేసరికి ఆ అమ్మాయి కాఫీ షాప్ దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే అర్జున్ అలాగే నిలబడిపోయాడు, అలాగే చైర్లో కూర్చుండిపోయాడు. వైశాలి అర్జున్ వైపు అలాగే చూస్తుండడంతో అర్జున్ భయపడి తలదించుకున్నాడు. వైశాలి మాత్రం అర్జున్ వైపు నడవసాగింది. ఆ అమ్మాయి తన వైపు ఒక్కో అడుగు వేస్తుంటే అర్జున్కి భయం వేయసాగింది. తన గుండె చప్పుడు తనకే వినపడసాగింది. ఆ అమ్మాయి నేరుగా వచ్చి అర్జున్ దగ్గర నిలబడింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ అర్జున్ని పిలిచింది. వైశాలి తననే పిలిచేసరికి అర్జున్కి నోటి నుంచి మాట రాలేదు. హలో, మిమ్మల్ని అండి, ఇక్కడ కూర్చోవచ్చా అంటూ అడిగింది. అర్జున్ సరే అని తలూపాడు. వైశాలి అర్జున్ ఎదురుగా కూర్చొని ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అర్జున్ ఇక్కడే ఉన్నాడు కాని తన ఊహల్లో తాను ఉన్నాడు. ఆ వైశాలితో పెళ్లి అయినట్టు పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఊహించుకున్నాడు. వైశాలి తన పని తాను చేసుకుని వెళ్తూ వెళ్తూ అర్జున్ని చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది. అర్జున్ ఆనందానికి అవధులు లేవు. వైశాలి వెళ్ళిపోయిన తర్వాత టేబుల్ మీద చూస్తే అక్కడ వైశాలి తాగి వదిలేసిన కాఫీ కప్ కనబడింది. ఆ కాఫీ కప్లో చివరగా కాఫీ కొద్దిగా మిగిలి ఉంది. అది ఎవరూ చూడకుండా కాఫీ కప్ తీసుకొని అర్జున్ మిగిలిపోయిన కాఫీని చాలా ఎంజాయ్ చేస్తూ తాగాడు. అర్జున్ ఆ కాఫీ తాగుతుంటే కాఫీ షాప్లో పనిచేసే అబ్బాయి చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఆ కాఫీ షాప్లో రోజు ఒకరిని ఒకరు చూసుకోవడం, అప్పుడప్పుడు చిన్నగా మాట్లాడుకోవడంతో అర్జున్ మీద వైశాలికి ఒక మంచి అభిప్రాయం ఉండేది. దాంతో అర్జున్ తన మనసులో, టైం వేస్ట్ చేస్తే నా ప్రేమ నాకు దక్కదు, ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో మాట అమ్మాయికి చెప్పేయాలి అనుకుని అర్జున్ వైశాలి దగ్గరికి వెళ్ళాడు. మీతో కొంచెం మాట్లాడాలండి. ఏం మాట్లాడాలి? అది
ఏంటో త్వరగా చెప్పండి అంటూ కోపంగా చెప్పడంతో అర్జున్కి భయం వేసింది. మాటల్లో తడబాటు రావడం మొదలైంది. ఎలా చెప్పాలో? మీరు విసిగించకుండా అసలు మ్యాటర్ చెప్పండి అంటూ విసుగుతో చెప్పడంతో అర్జున్ భయపడి, అంటే మీ పేరు తెలుసుకోవచ్చా? ఏంటి నా పేరు అడగడానికి ఇంతసేపు మాట్లాడారా అంటూ నవ్వుకుంది. అర్జున్ అలాగే చూస్తుండిపోయాడు. ఐ థింక్ యు ఆర్ సో ఇంటెలిజెంట్, నా పేరేంటో నువ్వే కనుక్కు అని చెప్పేసి వైశాలి వెళ్ళిపోయింది. అర్జున్కి తన పేరు ఎలా కనుక్కోవాలో అర్థమయ్యేది కాదు. ప్రతిరోజు ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయి పేరు కనుక్కోలేకపోయాడు. అలా ఉండగా అర్జున్ ఆ కాఫీ షాప్లో తనతో క్లోజ్గా ఉండే అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. రే రే, నాకు అమ్మాయి పేరు కావాలరా. ఏ అమ్మాయి అన్నా? అదేరా, అప్పుడప్పుడు నా దగ్గర గుర్తుంటుంది. కాఫీ షాప్కి చాలా మంది వస్తున్నారన్నా, నాకెలా గుర్తుంటుంది? రే, నేను రోజూ చూస్తూ ఉంటాను కదా. ఓ, ఎంగిరి కాఫీయా? నీకెలా తెలుసురా? నాకు తెలుసన్నా. సరే సరేలే, ఎవరికి చెప్పుకో. ఏంటన్నా, లవ్వా అని అడగడంతో అర్జున్ సిగ్గుపడ్డాడు. ఆ అమ్మాయి పేరైతే నాకు తెలియదన్నా, కానీ ఒకటి మాత్రం నిజం. ఏంటి? నీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్నా అని చెప్పడంతో అర్జున్ చాలా సంతోషించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి వస్తుంటే అర్జున్ తన వెనకే వచ్చాడు. తన వెనక వస్తూ, సంధ్య, శ్రావణి, పుష్ప, కమల, ప్రియా అంటూ తన నోటికొచ్చిన పేర్లు అన్నీ అరుస్తూ ఉన్నాడు. అర్జున్ చేసే పనికి వైశాలి నవ్వుతూ ముందుకు పోతుంది. అలా రకరకాల పేర్లు అరుస్తూ, వైశాలి అంటూ క్యాజువల్గా పిలిచాడు. తన పేరు వినబడగానే వైశాలి తన ఆధీనంలో లేకుండానే వెనక్కి తిరిగింది.